శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఈ కొత్త సంవత్సరంలోని గురుడు యొక్క సంచారం ఏ విధంగా అయితే ఉందో కుంభంలోకి, అదేవిధంగా మొట్టమొదటిగా పెద్ద గ్రహం అనుకోండి 45 రోజులు మనకు వృషభం నుండి మిథునంలోకి మారాడు. అది ఏప్రిల్ 13 నుండి మారి జూన్ 2వ తారీఖు వరకు ఉంటాడు అనమాట. ఇక్కడ ఉండడం వలన ధనురాశి వారికి మకర కుంభ మీనం వరకు ఎలా ఉంటుంది? సో ధనురాశి వారికి సప్తమ భావంలోకి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే అలా మారాడో డెఫినెట్గా సప్తమంలోని కుజుడు ఉచ్చస్థితి కాకపోయినప్పుడే కుజుడు అక్కడ ఉండడం అగ్నితత్వం గల ఉండడం వలన ఈ యొక్క ధనురాశి వారికి భార్యాభర్తల మధ్యన కొంత సంఘటనలో కొన్ని వైరము, కొంత ఇబ్బంది కలగడము, కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత అక్కడ నుండి వీడు కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కుటుంబపరంగా కూడా, కుటుంబం ఉంటే భార్యాభర్త పిల్లల పరంగా ఉండే దోషాలు మనకు ఇంకా కనిపిస్తున్నాయి. కుజుడు యొక్క సంచారం కూడా 45 రోజులు కూడాను. అంచేత కొంచెం ఆర్థిక బలం పెరిగినప్పటికీ కూడా నిత్యం చేసుకోవాల్సిన అభిషేకాలు మాత్రం చేసుకుంటూ ఉండడం చాలా అవసరం పడుతుంది వీళ్ళకి. ఇది కొంతవరకు అగ్నితత్వం ఎంత చేసినా తృప్తికరంగా లేనటువంటి వైవాహిక జీవనం అనేది కనబడుతుంటుంది. 10 పనులు చేసినా 11వ పని ఎందుకు చేయలేదని అడిగేటట్టుగా ఉంటుంది. దానివల్ల మానసిక ఒత్తిడి పొందే అవకాశం ధనురాశి వరకు ఉంటుంది. అందులో మూల నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రానికి విపరీతంగా కనబడుతుంది. దాన్ని సవరించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే క్షేత్ర దర్శనం చేసేది కూడా చాలా బాగుంటుంది. గిరి ప్రదక్షిణ అంటారు అటువంటిది, లేదా క్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ, స్వామివారి యొక్క దేవాలయంకి వెళ్ళడం కానీ, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళడం కానీ, దీక్ష పూర్ణడం కానీ, ఇలాంటివి కొంతకాలం అలా చేసుకోవడం వల్ల ఈ 45 రోజుల్లో అది కొంత ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మకర రాశి వారికి చూసినసరికి ఈ కుజుడు యొక్క దృష్టి మకర రాశి నుండి మనం చూసేసరికి 6వ స్థానం వస్తుంది. మకర కుంభం నేను అంటే 6వ స్థానంలోకి వచ్చినటువంటి ఆరోగ్య స్థానంలోకి వచ్చాడు. కానీ 6వ ఇంట్లో పాపగ్రహం ఉండేది, మంచి చేస్తా కానీ చెడు చేయదు కాబట్టి ఎంతో హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. పూర్వాశ్రంలో ఉన్న అనారోగ్యాన్ని నుండి బయటపడ్డాము. తర్వాత కొంతవరకు స్థిరాస్తులు పెంచుకోవడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పంచమలో రాహు పిల్లల వలన కొంత ఇబ్బందులు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా 6వ ఇంట్లో ఉన్న కుజుడు మాత్రం కొంతవరకు ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది మకర రాశి వారికి. డెఫినెట్గా ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుని ముందుకు వెళ్తే ఆ కుజుడు యొక్క ప్రభావం వలన కొంతవరకు ఒక పాజిటివ్ సెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. భయపడకలేదు. ఇక కుంభరాశి వాళ్ళకి వచ్చినప్పుడు కుంభం పంచమ స్థానంలో కుజుడు రావడం వల్ల పిల్లల వల్ల కొంత, సంతానం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల మనం ఇబ్బంది పడడం జరుగుతుంది. అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చు అంటే ఇక్కడ వీళ్ళకి పంచాంగరీత్యా 14 అది ఆదాయము, వ్యయం కూడా 14 కనబడుతుంది. 14 ఆదాయం వచ్చినాడు అనవసరమైన వ్యయం 14 చేయకూడదు కదా. సో దానికోసం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త చూసుకోగలిగితే, కొంత జాగ్రత్త పడితే గురుమంత్ర సాధనగా చేసుకోగలిగితే ఈ అనవసరమైన ఖర్చు పెట్టనీయకుండా కొంచెం జాగ్రత్త పడడానికి అవకాశం అయితే కుంభరాశి వరకు ఉంటుంది. అలా చేసుకుంటూ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ బాగుంటుంది. ఇక ఆఖరిది అయినటువంటి మీనరాశి వారికి 4వ స్థానంలో కుజుడు, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈ కుజుడు అక్కడ రావడం అనేది 4వ స్థానం తల్లి యొక్క స్థానం ఉంటాయి కాబట్టి అక్కడ 45 రోజులు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి చాలా బాగుంటుంది. ఆపరేషన్స్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి రాహు ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ తీసుకుంటారు కాబట్టి ఆర్థిక బలం పెరుగుతుంది. అలాగే ఖర్చులు అయ్యేది తల్లిగారికి అనారోగ్యం జరుగుతుందానికి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. తర్వాత మీనరాశి వారికి చేసుకోవాల్సిన అంటే గురు మంత్ర సాధన చేసుకుంటే డెఫినెట్గా ఈ యొక్క కుజు యొక్క సంచారం జరగవలసిన నష్టం ఏది ఉంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పుకుంటాము. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 885559 147, 88559148, 98499644.